నమస్కారం లక్ష్మీ డివోషనల్ కి స్వాగతం మీరు మా ఛానల్ ను మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి దాని ద్వారా మేము చెప్పే మరిన్ని విషయాల గురించి తెలుసుకోవచ్చు మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఓం శ్రీ గణేశాయ నమః ఓం శ్రీ మాత్రే నమః మీకు కలలు అన్నం పరమాన్నం కలలో కనపడితే ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం ఇవి ప్రాచీన శాస్త్రాల ఆధారంగా తెలుసుకోవడం జరిగింది మీకు కలలో అన్నం రెండు మూడు రకాలుగా కూరలు చారు పూర్తిగా భోజనం కలలో కనపడినట్లయితే ఇది చాలా శుభ సూచకం మీరు తింటున్నట్లు కల వచ్చినా మీరు చేసే పనులలో కానీ చేయబోయే పనులలో కానీ మంచి విజయాన్ని పొందబోతారు మీరు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నటువంటి పనులు సక్సెస్ అవుతాయి అని సూచన మీకు కలలో అన్నం కనపడినా మీరు తినలేకపోతున్నట్లు కల వచ్చినట్లయితే మీకు వచ్చేటటువంటి అవకాశాలను మీరే మిస్ చేసుకుంటారు కాబట్టి తగు జాగ్రత్తగా ఉండాలని సూచన మీకు కలలో మీరు మీ శత్రువులు ఒకే దగ్గర కూర్చొని అన్నం తింటున్నట్లు కల వచ్చినట్లయితే మీకు భవిష్యత్తులో శత్రువులే మిత్రులవుతారు వారితో ఉన్నటువంటి మనస్పర్ధాలు తొలగిపోయి కలిసి ఉంటారని సూచన మీకు కలలో అన్నం పడేస్తున్నట్లు గాని చేతి నుండి జారి అన్నం కింద పడిపోయినట్లు గాని కల వచ్చినట్లయితే ఇది అంత శుభం కాదు మీరు చేసే పనులు చేజారిపోతాయని కొంత ఆర్థిక నష్టాలు జరగబోతాయని మీకు మానసిక అశాంతి కోల్పోతారని సూచన తగు జాగ్రత్తగా ఉండాలని అర్థం మీకు కలలో పరమాన్నం కనపడినట్లయితే ఇది చాలా శుభ సూచకం మీరు చేసే పనులలో గాని చేయబోయే పనులలో గాని మంచి సక్సెస్ ను చూడబోతారని మంచి ధనలాభం కలుగుతుంది మీరు చేసే ప్రతి పని విజయవంతంగా ముందుకు దూసుకువెళ్తుందని అర్థం ఇక నెక్స్ట్ వీడియోలో మరిన్ని విషయాలను మనం తెలుసుకుందాం థాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి